సార్, ఇప్పుడు తమ్మినేని ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఒక కేసు పెట్టారు, అది ఆ కేసు నడుస్తుంది అని అనేసి ఒక వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? అండ్ అసలు ఈ రాజకీయాలు ఎలాంటి మలుపు తిప్పుకోబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించేది ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం 9 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చాడు, 9 మందికి నోటీసులు ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసి 3 ఏళ్ళు రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ రిజైన్ ఆమోదించాడు. అంటే ఏంటి, గేమ్ ఏంటి అంటే జగన్ ఒక కొత్త గేమ్కి తెరలేపాడు అని అంటున్నారు. అదేంటనేది మనం చూస్తే, రాజ్యసభ సభ్యులుగా ఇప్పుడు 3 రిటైర్డ్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అందులో వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశానికి చెందిన కనకమేడల సీఎం రమేష్, అంటే 3. ఈ ముగ్గురిని మార్చి ఇప్పుడు తను పెడుతున్నాడు జగన్ 3. అది వచ్చి వైవి సుబ్బారెడ్డి, తర్వాత గొల్ల బాబురావు, తర్వాత జంగాలపల్లి శ్రీనివాస్. జంగాలపల్లి శ్రీనివాస్, గొల్ల బాబురావు వీళ్ళిద్దరు కూడా బీసీలు, వైవి సుబ్బారెడ్డి ఆబ్వియస్లీ రెడ్డి. సో వీళ్ళ 3 రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా గెలిపిస్తారన్నమాట. నిజానికి వైసీపీకి ఎమ్మెల్యే బలం వైసీపీకే ఉంది, తెలుగుదేశానికి లేదు. ఒకరిని కూడా గెలిపించుకునే పరిస్థితి తెలుగుదేశానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేలు 23 మంది, అందులో 4 వెళ్ళిపోయారు కాబట్టి 23లో 19 మంది ఉన్నారు. ఒకవేళ వైసీపీ నుంచి వచ్చిన 4 కలుపుకున్న 23 వాళ్ళ స్ట్రెంగ్త్, కాబట్టి ఒకరిని కూడా గెలిపించుకునే పరిస్థితి లేదు. అయితే తెలుగుదేశం ఏమి ఆలోచిస్తుందంటే, వైసీపీలో ఈ మధ్య రెబల్స్గా మారిపోతుంది, సీట్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 4 విడతలుగా ఆయన అనౌన్స్ చేశాడు. అందులో 58 మంది ఎమ్మెల్యేలుగా, 10 మందిని ఎంపీలుగా అనౌన్స్ చేశాడు. 58 మందిలో 28 మంది సిట్టింగ్లకి ఇవ్వట్లేదు, కాబట్టి వాళ్ళు మనకు ఓట్లేస్తారు అని తెలుగుదేశం ఏం చేస్తుందంటే, ఒకరిని నిలబెట్టాలని తెలుగుదేశం ఆలోచిస్తుంది. నిజానికి తెలుగుదేశం కూడా వాళ్ళ బలం మీద డిపెండ్ అయితే పెట్టలేరు, కానీ వైసీపీ బలం మీద డిపెండ్ అయింది. సో ఇది అనైతికమా నైతికమా అనేదానికి ఇక్కడ చర్చ లేదు. తెలుగుదేశమైనా ఇటు వైసీపీ అయినా ఎవరు నైతికం అనైతికం అనేది ఇవాళ ఫాలో కావట్లేదు. ఏది చేస్తే మనకు ఉపయోగం అనేది ఆలోచిస్తారు, కాబట్టి తెలుగుదేశం అలా ఆలోచించడం తప్పులేదు. ఇప్పుడు వైసీపీ ఏం చేసింది, దీనికి విరుగుడుగా తెలుగుదేశం వాళ్ళ బలాన్ని తగ్గించడం ఎలా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అందుకని ఏం చేశారంటే, ఒకటి గంటా శ్రీనివాసరావు, ఆయన ఇంతకుముందు వైజాగ్ నార్త్ నుంచి గెలిచాడు గంటా శ్రీనివాస్, 2019లో తెలుగుదేశం తరఫున. ఆయన 2021లో విశాఖకు ప్రైవేటు పరాని చేయడానికి వ్యతిరేకంగా ఆయన రిజైన్ చేసి స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాడు. అప్పుడు ఈయన దాన్ని ఓకే చేసి ఉంటే అది వేరే రకం ఉండేది. అప్పుడు చేయలేదు, చేయకుండా, ఎందుకంటే అప్పుడు చేస్తే ఆయనకేమైనా పేరు వస్తుంది అనుకున్నారా ఏమి తెలియదు, కానీ ఆపేశాడు. ఆయన మధ్యలో కూడా కలిశాడు, చేయమని కూడా అడిగాడు, చేయలేదు. ఇప్పుడు సడన్గా ఆయనకి నోటీస్ ఇవ్వకుండా, మామూలుగా అయితే సంప్రదాయం ఆయనకి లీగల్గా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒకటి నేను రిజైన్ ఆమోదిస్తానని ఒకసారి ఆయనకి చెప్పడం అనేది ఒక సంప్రదాయం, అది చేయలేదు. చేయకుండా సడన్గా ఆమోదించేశాడు. ఇప్పుడు ఆయన సభ్యత్వం పోయింది, అంటే తెలుగుదేశానికి ఒకటి మైనస్ పడింది. అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా స్పీకర్ ఫార్మేట్లు ఇచ్చాడు, ఆయన్ని మాత్రం ఆమోదించలేదు. అంటే స్పీకర్ తమ్మినేని కూడా క్లియర్గా జగన్ స్కీమ్ని అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది ఒక పార్శ్వం. రెండవది, 9 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చి వారం టైమే ఇచ్చాడు, వాళ్ళు 15 రోజులు అడిగినా కూడా ఇవ్వట్లేదు. అందులో 4 వైసీపీ ఎమ్మెల్యేలుగా రెబల్స్, 4. ఆ 4 ఎవరు అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ 4 కూడా రెబల్స్, ఆల్రెడీ వాళ్ళని సస్పెండ్ చేసింది. ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోమని స్పీకర్కి వైసీపీ కంప్లైంట్ చేసింది. సో వాళ్ళకి 4 నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆ 4 తెలుగుదేశం ఓటు వేయకుండా
చూసుకుంటుంది. అయితే ఈ నలుగురికే ఇస్తే ఇబ్బంది కాబట్టి తెలుగుదేశం నుంచి వెళ్ళిన నలుగురికి కూడా నోటీసులు ఇచ్చారు. కరణం బలరాము, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, ఈ నలుగురికి కూడా నోటీసులు ఇచ్చారు. అట్లాగే జనసేన నుంచి వెళ్ళిన రాపాక వరప్రసాద్ కూడా ఇచ్చారు. అంటే మేము ఒకవైపునే లేమని చెప్పుకోవడానికి ఇచ్చినట్టు కనబడుతుంది. ఏదేమైనా తెలుగుదేశం బలాన్ని కట్ చేయడంగా ప్రధాన ఉద్దేశంతో జగన్ పావులు కదుపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు జగన్ ఇంకొక ప్లాన్ కూడా చేశాడు. అదేంటంటే తన వైపు నుంచి ఉన్న టికెట్లు రాని ఎమ్మెల్యేలంతా వెళ్ళి అటువైపు ఓట్లేస్తే రేపు క్యాండిడేట్లని ముగ్గురు నిలబెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు చంద్రబాబు తరపున ఒక రాజ్యసభ సభ్యుడు ఉంటారు. అందువల్ల జగన్ ఏం చేస్తున్నాడంటే కొత్తగా ఒక నాటకానికి తెరలేపారు. అదేంటంటే రీసర్వే చేస్తున్నాం. అంటే క్యాండిడేట్లకి ఎవరైనా రీసర్వేలో మీరే గెలుస్తారంటే మళ్ళీ వాళ్ళనే పెడతాం అన్న ఒక దీన్ని కలిగించడానికి రీసర్వే కూడా మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే జగన్ ముందున్న లక్ష్యం ఏంటంటే ఈ మూడు రాజ్యసభ సీట్లలో తన వాళ్ళని పంపించి గెలిపించుకోవాలంటే తనకి బలం మామూలుగా అయితే సరిపోతుంది, కానీ అక్కడి నుంచి కొంతమంది ఇటు వస్తే మాత్రం ఒక్కరు ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీలో కూడా ఇలాంటి దెబ్బ తగిలింది. ఈ నలుగురు అప్పుడు క్రాస్ ఓట్ వేయడం వల్ల ఎమ్మెల్సీలో చంద్రబాబు మనిషి గెలిచారు. సో అది జరుగుతుంది అన్నమాట. దీనికి స్పీకరు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. మామూలుగా చాలా ప్రభుత్వాలలో గతంలో కూడా కోడెల శివప్రసాద్ మీద కూడా స్పీకర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. చాలాసార్లు స్పీకర్లు ఏం చేస్తారంటే అధికార పార్టీకి అనుకూలంగా అసెంబ్లీలో సభలో సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇట్లాంటి విషయంలో కూడా స్పీకర్లు ఇలాగ బిహేవ్ చేస్తుండ్రు. ఇదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రామా స్టార్ట్ అయింది. దీనికి ప్రధాన కారణం రాజ్యసభ సభ్యుల ఇది. మరి తెలుగుదేశం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. ఒక్క ఆస్పెక్ట్ ఏంటంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు గంట కూడా నేను లీగల్గా తేల్చుకున్నాను అంటున్నాడు. కోర్టుకు వెళ్ళి మరి జనరల్గా కోర్టులు కూడా స్పీకర్ ఇచ్చిన దాన్ని స్పీకర్కి చెప్తాయేమో కానీ దాన్ని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే స్పీకర్ కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థలో భాగం కాబట్టి స్పీకర్ అధికారాల విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం అంత ఈజీ కాదు. చాలా ఇప్పుడు మహారాష్ట్రలో అలాగే జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమకు అనుకూలం ఉన్న చోట రిజైన్ చేసినా కూడా పేరుకి రిజైన్ చేసినట్టు ఉంచుతారు, దాన్ని అలాగ ఆపుతారు. తమకి ఇబ్బంది ఉన్న చోట రిజైనేషన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. ఆ రకంగా ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. వీళ్ళకి వారమే టైర్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పగలరు? చెప్పలేరు. చెప్పలేనప్పుడు వాళ్ళకి అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ నలుగురిని అయితే అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళని. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబుకి ప్రాబ్లం అవుతుంది. కొత్తగా ఎవరైనా పోయినా కూడా వాళ్ళకి కూడా ఇదే గతపడుతుందన్న ఒక సిగ్నల్ కూడా వెళ్తుంది. సో అందువల్ల వైసీపీ నుంచి ఎవరు కూడా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇటువైపు వెళ్ళి చేసే ప్రసక్తి కనబడట్లేదు. రెండవది, ఆల్రెడీ వైసీపీ నుంచి బయటకు వస్తున్నాం మేము, ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తున్నాము, వైసీపీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు.